Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు వేళకు ఉన్న తేడా ఇదే. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో ప్రధాన పార్టీల ముఖ్య నేతలెవరూ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిని బట్టి మిగిలిన ప్రాంతాలలో తమపై వ్యతిరేకత రాకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాదయాత్రలో పాల్గొని ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారనే సంకేతాలు వెళితే రాజకీయంగా తమకెక్కడ నష్టం కలుగుతుందో అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గజగజ వణికిపోతున్నారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. మంచో చెడో ఆయన ధైర్యంగా ముందుకెళ్లారు. ఏపీ హైకోర్టు కాదు కుదరదు అని తీర్పిచ్చింది. మీకు ఆ హక్కు ఎక్కడదని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ నుంచే జగన్ పాలన సాగిస్తారని మంత్రులు పదే పదే చెబుతున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా అదే దూకుడుతో వ్యవహరించాలి. రెండవ దఫా పాదయాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మొక్కుబడిగా పాల్గొన్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మహాపాదయాత్ర 2కు సంబంధించి ప్రారంభ రోజు అత్యంత కీలకం. మొదటి రోజు పాదయాత్రలో టీడీపీ తరఫున దేవినేని ఉమామహేశ్వరరావు, నక్క ఆనంద్ బాబు, నెట్టెం రఘురాం, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ తరఫున కామినేని శ్రీనివాసరావు, పాతూరి నాగభూషణం, జనసేన తరఫున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస యాదవ్ ఉన్నారు. మిగిలిన పార్టీల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు, ఎందుకంటే వాళ్లకు ఓట్లు సీట్లు లేవు. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేనప్పటికీ కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. అందుకే ఆ పార్టీని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, సోము వీర్రాజు, సుజనా చౌదరి తదితర టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు మొదటి రోజు పాదయాత్రలో పాల్గొనకపోవడానికి భయమే కారణమని తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు దాదాపు 2 ఏళ్ల సమయం ఉన్నప్పుడే ప్రతిపక్ష నేతలు ఈ స్థాయిలో భయపడుతూ ఉంటే ఇక ఎన్నికల ముంగిట అమరావతికి ఎంతమాత్రం అండగా ఉంటారనే అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణాయపాలెం నుంచి లోకేష్ పాల్గొంటారని ముందే ప్రకటించిన అనారోగ్యంతో రాలేదని చెబుతున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో వారికే తెలియాలి. అమరావతి నుంచి రాజధాని తరలించడానికి జగన్ ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటే అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు మాత్రం భయపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజులకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాజధాని ప్రాంత ప్రజల ఆకాంక్ష ముఖ్యం కాదని మొదటి రోజు పాదయాత్రే తేల్చి చెప్పిందని అంటున్నారు. మొత్తానికి జగన్ దమ్ము ధైర్యంతో పోల్చితే చంద్రబాబు, పవన్, సోము వీర్రాజు ఉత్త పిరికి వాళ్ళని సోషల్ మీడియాలో వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.